ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుదనూరి మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి తాడేపల్లిలో ప్రధాన కార్యాలయంలో వైసీపీలో చేరారు. అధినేత జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు ముదునూరి మురళీకృష్ణంరాజు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు టీడీపీ జనసేనలో చేరారు. అయితే అధికార పార్టీ నేత వైసీపీలో చేరడం సంచలనంగా మారింది. ప్రతిపాడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జాంబు శివరావు అందిస్తారు. శివరావు, కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు ఈయన గతంలో వైసీపీలో ఉండేవారు, అనంతరం టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయన రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నారు. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఆయన అమలాపురం ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. తెలుగుదేశంలో మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి కారణం చూపకుండా ఈరోజు తాడేలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ రెవెన్యూ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆయన తనయుడితో కలిపి ఆయన ధర్మవరం నుంచి వెళ్లడం జరిగింది. ధర్మవరం నుంచి వెళ్లిన తర్వాత తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, జనసేనలో కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు ఆయన పార్టీ మారారు, ఏదైనా విభేదాలు ఉన్నాయా, కారణాలు ఉన్నాయా, తదితర అంశాలు కూడా వారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి చెందిన నేత కావడం, పార్టీలో పార్టీకి గత ఎన్నికల సందర్భంగా కూడా ఆర్థికంగా ఆయన బాగా సహకరించారు. అలాంటి వ్యక్తి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పత్తిపాటులో ఎమ్మెల్యే కింద వరిపుర సత్యప్రభ మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త గృహిణి. ఆమె భర్త ఎవరైతే వరిపుల రాజా ఉన్నారో ఆయన మృతి చెందడంతో టిక్కెట్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మురళీకృష్ణంరాజు ఆమె విజయం కోసం కూడా బాగా కష్టపడి పనిచేశారు. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయారని కూడా తెలియదని పార్టీ కీలక నాయకులు చెప్తున్నారు. మురళీకృష్ణంరాజు పార్టీని వదిలి జగన్ పార్టీలో చేరడం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అందరూ వైసీపీని వీడుతుంటే ఈయన మాత్రం ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటంటారు? అదే కారణాలు కలిసి ఇప్పుడు వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. మీరు చెప్పినట్టుగా వైసీపీ నుంచి కీలక నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి పదవులు కూడా ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు పదవి ఉన్నా కూడా వాళ్ళు రాజీనామా చేసి ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బీదా మస్తంలో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కాకినాడకి చెందిన మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా ఆమోదం పొందాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రావడం అనేది చాలా గొప్ప విషయంగానే చెప్తున్నారు. అసలు ఏమైనా ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయా, లేదంటే కూటమితో పడడం లేదన్న దాని మీద కూడా చర్చ చెప్తున్నారు. వాస్తవానికి పరిశీలిస్తే కాకినాడ జిల్లాలో టీడీపీ జనసేన మధ్య అంతర్యుద్ధం నడుస్తుంది. కాకినాడ రూరల్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జనసేనకు చెందిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారో, పోటీ చేసి గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారో, అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వర్మను కూడా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండలేదు. బీజేపీ బలం తక్కువగా ఉంది కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ టీడీపీ జనసేన మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. అందులో భాగంగానే ఆయన బయటకు వచ్చారని కూడా చర్చ జరుగుతుంది. ఇతమిద్దంగా ఆయన ఎందుకు పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది, ఎవరి కోసం వెళ్లాల్సి వచ్చింది ఇంతవరకు తేలలేదు. మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జగంపేట ఎమ్మెల్యే, అంటే ఆయన గతంలో వైసీపీలో ఎమ్మెల్యే కింద పనిచేశారు, జ్యోతి లెహ్రీకి బాధ్యతలు అప్పగించారు. జ్యోతి లెహ్రీ దీనిపై ఆరాధిస్తున్నారు. మురళీకృష్ణంరాజు పార్టీని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వదిలి వెళ్లాల్సి వచ్చింది, పత్తిపోడులో ఏం జరుగుతుంది, సత్యప్రభ అందరినీ కలుపుకుని వెళ్తున్నారా లేదన్న దాని మీద కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు. మొత్తం మీద మురళీకృష్ణంరాజు అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వెళ్ళడం ఇది వైసీపీకి కొంత బలం చేకూర్చిన అంశంగా మారుతోంది. ఎందుకంటే వారం రోజుల క్రితమే కాకినాడ జిల్లాకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు నియమించారు. ఆయన 2 రోజుల్లో పదవి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మురళీకృష్ణంరాజు చేరిక అన్ని పార్టీలు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో వర్గ విభేదాల కారణంగా తెలుస్తోంది, అంటే ఇలాంటి వలసలు వైసీపీలోకి ఇంకా ఉండే అవకాశం ఉందా?
దీనిని పరిశీలిస్తే ఖచ్చితంగా మరికొందరు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు అటు పవన్ కళ్యాణ్ అనుచరులు, జై పవన్ కళ్యాణ్ అంటే జై వర్మ అంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒకళ్ళొకరు తోసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన నుంచి టీడీపీ నుంచి వర్మ అక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో కొందరు టీడీపీ నాయకులు మేము బయటకు వెళ్ళిపోతాం, మాకు రాజకీయంగా ఎలాంటి గుర్తింపు ఉండలేదు, ఏ కార్యక్రమానికి పిలవట్లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఘోషించని షాక్ తగిలింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణరాజు వైసీపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యదర్శి మురళీకృష్ణరాజు వైసీపీలో చేరడాన్ని ఎలా చూడవచ్చు? స్పందన ఇటు ఒక రకంగా వైసీపీకి ఒక తూర్పు సెంటిమెంట్ గా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే ఇక్కడ తూర్పు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తొలి చేరిక, అంటే ప్రస్తుతం వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చూస్తే కనుక గత 4 నెలల్లో కూడా ఒక రాష్ట్ర ఒక జిల్లా స్థాయి నాయకుడు అంటే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ముదునూరి మురళీకృష్ణరాజు ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. అదేవిధంగా ఆయన అమలాపురం కూడా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏదైతే మురళీకృష్ణరాజు స్వయంగా వెళ్లి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరడాన్ని ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా ఒక ఊపుగా ఉత్సాహంగా కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చూస్తే కనుక మురళీకృష్ణరాజు ఎన్నికల తర్వాత నుంచి కూడా ఏదైతే టీడీపీకి టచ్ లో లేరు. అదేవిధంగా చూస్తే కనుక ప్రస్తుతం ప్రతిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పొరుపుల సత్యప్రభతో కూడా ఆయన విభేదించిన పరిస్థితి ఉంది. అయితే రాజకీయ కారణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతిపాడు నియోజకవర్గం చూస్తే కనుక ప్రస్తుతం టీడీపీ అదే వైసీపీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరుపుల సుబ్బారావు కూడా యాక్టివ్ గా లేరు. అదేవిధంగా అక్కడి నుంచి ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒకరే ఏదైతే కొద్ది యాక్టివ్ గా ఉంటూ తరచూ జగన్ ని కలుస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ భవితవ్యం ఎలా ఉంటుందని చెప్పి కూడా ఒక రకమైన సందేహాలు ఉన్న నేపథ్యంలో ముదునూరి మురళీకృష్ణరాజు ఈయన ధర్మవరంకి చెందిన వైసీపీ నేత. ఏదైతే ఇక్కడ ధర్మవరం అంటే ఇక్కడ బిర్యానీకి సంబంధించిన హోటల్స్ బాగా ఫేమస్. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఆయన ముదునూరి మురళీకృష్ణరాజు గతంలో టీడీపీలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక వైసీపీకి ఒక ఈ నియోజకవర్గంలో ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక బూస్ట్ గా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కనుక తొలి చేరిగ్గానే ఇది మనం చెప్పుకోవచ్చు. అధికార పార్టీలో చేరడం సహజం, కానీ ప్రతిపక్షంలో చేరికల్ని ఏ విధంగా చూడాలి? అంటే ప్రతి పార్టీలో వర్గ విభేదాలు కారణం అనుకోవాలా? దీని ఈ ప్రస్తుతం ముదునూరు మురళీకృష్ణరాజు చేరికలో ఎక్కువ శాతం విభేదాల కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రస్తుతం చూస్తే కనుక ఇంకా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ఉంటుంది. టీడీపీని అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి రావడం అనేది కూడా చూస్తే కనుక ఎక్కువగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బరుపుల సత్యప్రభకు అదేవిధంగా ముదునూరు మురళీకృష్ణరాజుకు మధ్య విభేదాలే ప్రధాన కారణంగా చెప్తున్నారు. గతంలో వరుపుల రాజా ఎవరైతే 2019లో పోటీ చేసి ఓడిపోయారో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ రూపుల రాజాకి అంచుడుగా ఉండేవారు. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. ధర్మవరం సంబంధించి కీలకమైన గ్రామం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో చేరడం అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు.